టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి గణకళ్ళ సత్య ఆధ్వర్యంలో తెలుగు మహిళలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు కొల్లగొట్టిన ఆర్థిక నిందితులని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు. అలాగే మాస్కులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పాలనలో విచ్చేస్తాన్ని వివరిస్తూ స్కిట్ రూపంలో వినూత్నంగా నిరసన ప్రదర్శించారు. ఈ రోజు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు అక్రమంగా నిర్బంధించారు కనుక దానికి నిరసనగా ఈరోజు ఒక నేర చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బాబాయిని చంపేశారు. సుధాకర్ గారిని, కోడెల శివప్రసాద్ గారిని, అలాగే సొంత చెల్లి సునీతారెడ్డిని, అలాగే తల్లిని చెల్లిని బయటకు పంపించేసి తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు ధనాన్ని ఆర్జించిన వ్యక్తి కూడా ఈరోజు నేర చరిత్ర కలిగి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మినిస్టర్లు ఈరోజు నారా చంద్రబాబు నాయుడుకి 371 కోట్లు అవినీతి చూపించి 27 కోట్లని ఎటువంటి ఆధారం లేకపోయినా చూపించి అక్రమంగా నిర్బంధించారు. కాబట్టే ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు. కజకిస్తాన్, దుబాయ్, యుఎస్ఏ ప్రతి ఒక్క అధినేతల్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లోనే మన రాష్ట్రాన్ని నిలబెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు గనకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఒకటి అడుగుతున్నా, వీళ్ళందరు గేటు దగ్గరికి వెళ్ళినా వాళ్ళ అపాయింట్మెంట్ అని ఇస్తారా లేదా ఒకసారి ఆలోచించేయండి. వాళ్ళ కాలు గోటికి సరిపోరు, వాళ్ళ గేటు దగ్గర కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని రానివ్వకుండా అడ్డుపడతారే తప్పితే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి దమ్ము కానీ ధైర్యం కానీ ఉందా అని ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. అటువంటి ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గనుకే ఈ రోజుకి నాకు బెయిల్ వద్దు, నా కేసును కొట్టేయండి అని మాత్రం ప్రాధాన్యపడుతూ అడుగుతున్నారంటే అటువంటి గొప్ప వ్యక్తి కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చూపించాలని మేము కోరాం.